ओम नमः शांताय दिव्याय सत्य धर्म स्वरूपिणे स्वानंद अमृत तृप्ताय सुंदराय नमो नमः। सहा उवाच गार्ग्यः एवायम् अप्सु पुरुषः एतम् एव अहम् ब्रह्मोपास इति। सह होवाच अजातशत्रुः मामायतस्मिन् संवदिष्ठाः प्रतिरूप इति वा अहमेतदुपास इति। स एवमोयतमेनम् उपास्ते प्रतिरूपं वै वैनम् उपगच्छति ना प्रतिरूपमधो प्रतिरूपास्माज्जायते। सह ह उवाच गार्ग्यः आ गार्ग्युडु ఈ విధంగా పలికాడు అన్నాడు। అంటే ఆ గార్గ్యుడు అనేటువంటి వాడు చెప్తున్నాడు ఏమంటని యహా ఏవ అయం అయహ ఆధ్యాత్మికంలో జలాభిమానైనటువంటి వాడు ఆదిదైవికంలో హిరణ్యగర్భుని యొక్క రేతస్వరూపమైనటువంటి వాడు హృదయమందు ఉన్నటువంటి అప్సు జలములందు పురుషః అంటే నేను కర్తని నేను భక్తని అనేటువంటి అభిమానం కలిగినటువంటి వాడు జలబ్రహ్మను ఏతం ఏవ ఈ కార్యకారణ సంఘాతమైనటువంటి దేహేంద్రియ విషయంలో బ్రహ్మ బ్రహ్మగా ఉపాస ఉపాసిస్తాను అంటే ఆ గార్గ్యుడు అంటూ ఉన్నటువంటిది ఆధ్యాత్మికంలో జలాభి జలం అలాగే ఆదిదైవికంలో హిరణ్య గర్భుని యొక్క రేతస్వరూపులైనటువంటి ఏ జలాలైతే ఉన్నాయో ఆ జలాలనే నేను ఈ కార్యకారణ సంఘాతమైనటువంటి సంసారంలో బ్రహ్మగా ఉపాసిస్తున్నాను అన్నాడు। అయితే సహ హ అజాత శత్రుహు వాచ ఆ అజాత శత్రువు అంటున్నాడు ఏమంటున్నాడు మామా వద్దు వద్దు అన్నాడు అలా కాదండి అలా కాదండి అన్నాడు ఏమిటి ఏతస్మిన్ నాకు నీకు తెలిసినటువంటి ఈ జలబ్రహ్మ విషయంలో ఈ నీళ్లు బ్రహ్మ అన్నటువంటి విషయం నాకు తెలుసు నీకు తెలుసు నీకు నాకు తెలిసినటువంటి ఈ జలబ్రహ్మ విషయంలో మా సంవదిష్టాః చర్చ వద్దు మనిద్దర మధ్యనే దీని గురించి చర్చించుకోవడం వద్దయ్యా తెలిసిన జలబ్రహ్మ కోసమే చెప్పి మమ్మల్ని నువ్వు అవమానిస్తున్నావయ్యా నీకు తెలిస్తే ఇంకొకటి చెప్పవయ్యా అని అడిగాడు। అడిగితే ఒకవేళ జలబ్రహ్మ కోసమే నీకు తెలుసును గాని దాని విశేష గుణాలు గాని ఫలాలు గాని నీకు తెలియవు అని నువ్వు అనుకుంటావేమో అలా కాదయ్యా ప్రతిరూపం అనురూపుడు ప్రతిరూపం అంటే అనురూపం అని అర్థం చెప్పాడు। సాధారణంగా సంస్కృతంలో ప్రతిరూపం అన్నటువంటిది వేరు అనురూపం అన్నటువంటిది వేరు కానీ ఇక్కడ ఉపనిషత్తులో ప్రతిరూపం అంటే అనురూపం అన్నటువంటి అర్థం చెప్తున్నారు। ప్రతిరూపం అంటే అనురూపమైనటువంటి అంటే శృతులకి స్మృతులకి వేదాలకి ఉపనిషత్తులకు అలాగే స్మృతులు ధర్మశాస్త్రాది గ్రంథాలకి అనుకూలంగా ఉండేటటువంటి శ్రేష్టమైనటువంటి ఇదివా అహం ఏతం ఉవాస్ను ఉపాస ఈ జలబ్రహ్మని నేను ఉపాసిస్తున్నాను అంటే నేను ఉపాసిస్తూ ఉన్నటువంటి జలబ్రహ్మ వేదములకు ఉపనిషత్తులకు ధర్మశాస్త్ర గ్రంథాలకి అనురూపమైనటువంటి వాడు అనురూపమైనటువంటి వాడిని నేను ఇక్కడ ఉపాసిస్తున్నానయ్యా అది వాడి యొక్క గొప్ప గుణమయ్యా। ప్రతిరూపం హయేవ ఏనం సముపగచ్చతి ఈ జలబ్రహ్మాన్ని ఉపాసిస్తే శృతులకు స్మృతులకు వేదాలకు అంటే ధర్మశాస్త్రాలకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు అంటే శాస్త్రబద్ధమైనటువంటి కర్మ చేసినటువంటి ఫలాన్ని పొందుతాడు। న అప్రతిరూపం శృతి స్మృతులకి విరుద్ధమైనటువంటి ఫలితం కలగదయ్యా। అధః ప్రతిరూపః స్మాజ్జాయతే ఈ ఉపాసన చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి
అంటే వేదములు చెప్పే శాస్త్రాలు చెప్పేటువంటి ధర్మాన్ని ఆచరించేటువంటి సంతానమే కలుగుతుంది. అంటే ఉపాసకుడికి అతని సంతానానికి కూడా ధార్మికమైనటువంటి జీవనం అనేటువంటిది ఫలం అని చెప్పారండి. ఇది జలోపాసన. సహోవాచ గార్గ్యః ఏవాయం ఆదర్శే పురుష ఏతమేవాహం బ్రహ్మోపాస ఇతి. ఆ గార్గ్యుడు అనేటువంటి వాడు మళ్ళీ అంటున్నాడు, వాచ గార్గ్యః. ఆ గార్గ్యుడు అనేటువంటి వాడు ఏమిటంటున్నాడు మళ్ళీని, యహ ఏవ అయం, ఏ అడ్డమునందు కనిపిస్తూ ఉన్నటువంటి నిర్మలమైనటువంటి ప్రతిఫలించేటువంటి స్వభావం కలిగినటువంటి కాంతి ఉన్నాదో, అంటే అడ్డంలో ప్రతిరూపం కనిపిస్తుంది, అలాగే కత్తి మొదలైనటువంటి వాటిలో ఆ స్వభావం మనకు కనిపిస్తుంది, ఆ కనిపించేటువంటిది ఏదైతే ఉన్నాదో, సాత్వికమైనటువంటి బుద్ధిలో విశాలమైనటువంటి హృదయంలో ఏదైతే కనిపిస్తున్నాదో అది ఆదర్శే అనుగ్రహంతో శాంతతతో చూడ్డానికి చాలా సౌమ్యమైనటువంటి ప్రసాద గుణంతో ఉండేటటువంటిది ఆధ్యాత్మికంగా ఆధిదైవికంగా అయితే సత్వంచేత శుద్ధమైనటువంటి స్వభావంతో ఉండేటువంటి ఒకే దేవత అయినటువంటి పురుష, అంటే హృదయమందు కర్తృత్వము భోక్తృత్వము అనేటువంటివి కలవాడు, ఏతం ఏవా ఇతనినే అహం నేను బ్రహ్మగా ఉపాసిస్తాను, అంటే ఆదర్శ స్వరూపుడైనటువంటి వాడినే నేను బ్రహ్మగా ఉపాసిస్తాను. ఆదర్శం అంటే మామూలు అర్థంలో అర్థం, ఆదర్శం అంటే ప్రసాద గుణం కలిగినటువంటి మహాత్ములు, సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు, దాన్నే నేను ఆ సత్వగుణాన్ని, అంటే ఏదైతే అందరికీ కూడా యోగ్యమైనటువంటి గుణం ఉన్నాదో దాన్నే నేను బ్రహ్మ అని ఉపాసిస్తానయ్యా, నువ్వు కూడా ఉపాసించు అన్నాడు. నేను ఉపాసిస్తాను కాబట్టి నువ్వు కూడా ఉపాసించు అన్నాడు. అంటే సహా అజాత శత్రు వాచ, ఆ అజాత శత్రువు అంటున్నాడు, మామా వద్దయ్యా వద్దు, ఏతస్మిన్ మనిద్దరికీ తెలిసినటువంటి ఈ ఆదర్శ బ్రహ్మ విషయంలో మా సంవదిష్టాహ చర్చ వద్దు, మాకు తెలిసిన దాన్నే చెప్పి మమ్మల్ని నువ్వు అవమానం చేస్తున్నావు, నీకు ఇంకో విషయం తెలిస్తే చెప్పన్నాడు. అంటే నీకు ఆదర్శ బ్రహ్మనే తెలుసు కానీ దాని గుణ విశేషం ఫలం తెలియదు అనుకుంటున్నావేమో, చెప్తారు విను, నాకు ఆదర్శ బ్రహ్మని తెలుసు, విశేష గుణాలని తెలుసు, ఫలితాన్ని తెలుసు, ఏమిటయ్యా ఆయన యొక్క గుణం, రోచిష్ణు, ఆ ఆదర్శ బ్రహ్మస్వరూపం ప్రకాశవంతంగా ఉండడం విశేష గుణం, అదే కాకుండా ఏతం ఏవ అహం ఉపాస, ఆ ప్రకాశించేటువంటి స్వభావం కలిగినటువంటి ఆదర్శ బ్రహ్మనే నేను ఉపాసిస్తాను. సహాయ ఏతం ఏవ ఉపాస్తే, ఈ ప్రకాశించేటువంటి స్వభావం కలవాడని తెలిసి ఎవడు ఈ ఆదర్శ బ్రహ్మని ఉపాసిస్తాడో అతడు రోచిష్ణు భవతి, ప్రకాశించేవాడు అంటే కాంతివంతుడు తేజోవంతుడు అవుతాడు. అస్య ప్రజాహ, అతని యొక్క సంతానం, ఆ ఉపాసకుని యొక్క సంతానం రోచిష్ణు భవతి, వాడు కూడా ప్రకాశవంతుడు తేజోవంతుడు అయినటువంటి వాళ్ళు అవుతారు. ఏ సన్నిగచ్చతి సర్వాంతాన్ అతిరోచతే, ఈ ఆదర్శ బ్రహ్మోపాసన చేసినటువంటి వాడు ఎవరి దగ్గరికైనా వెళ్ళాడు అనుకోండి, వాళ్ళందరిలోని వాడే తేజోవంతంగా ఉంటాడు, వాడే గొప్ప ప్రకాశవంతంగా ఉంటాడు. అంటే వాడు ఎక్కడుంటే అక్కడలా కూడా వాడి యొక్క తేజస్సు వ్యాపిస్తుంది, వాడి యొక్క గొప్పతనం వ్యాపిస్తుంది. తేజస్సు అనేక విధాలుగా ఉంటుంది కాబట్టి ఈ ఉపాసన చేసేటువంటి వాడు కూడా అనేక విధాలైనటువంటి తేజస్సులతో ప్రకాశిస్తాడు, అతని సంతానం కూడా అలాగే అనేక విధాలైనటువంటి తేజస్సులతో ప్రకాశిస్తుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత సహోవాచ గార్గ్యః ఏవాయం యంతం పశ్చాత్ శబ్దో అనూదేతి ఏతమేవ అహం బ్రహ్మోపాస ఇతి సహోవాచ అజాత శత్రు.
మామాయేతస్మిన్ సంవదిష్టాః అసురితివ ఆవేతముపాసా. ఏమయ్యా మళ్ళీ గార్గ్యుడు అంటున్నాడు, సహహ ఉవాచ గార్గ్యః. ఆ గార్గ్యుడు మళ్ళీ చెప్తున్నాడు ఏమిటి, ఏవ అయం అంటే ఎవరైనా ముందు వెళ్తూ ఉంటే వెనకాతల గాలి నుంచి పుట్టేటువంటి శబ్దం ఎలా ఉంటుందో, శరీరం బ్రతకటానికి ప్రాణమైనటువంటి కారణమైనటువంటి ప్రాణం ఎలా ఉంటుందో ఆధ్యాత్మికంగా అలాంటి యంతం పశ్చాత్ అంటే ఒక వెళ్తూ ఉన్నటువంటి వ్యక్తి వెనకాతల వినిపించేటువంటి ధ్వని శబ్ద అనూదేతి అంటే వాడి వెనకాతల వినిపించేటువంటి గాలి వల్ల వచ్చేటువంటి ధ్వని ఈ శబ్దం ఆధిదైవికం. ఇక్కడ ప్రాణస్వరూపమే బ్రతకటానికి కారణమైనటువంటి గాలి వస్తున్నది కాబట్టి అది ఆధ్యాత్మికం. ఈ రెండింటి యందు ఉన్నటువంటి ఏతం ఏవ అహం అంటే నేను కర్తని నేను భోక్తని అనే అభిమానం కలిగినటువంటి ఆ శబ్ద బ్రహ్మాన్ని అంటే ముందు వెళ్తూ ఉన్నటువంటి వ్యక్తి నడుస్తూ ఉంటే ఆ గాలి పీడించబడి ఆయన వెనకాతలు వెళ్తూ ఉన్నటువంటి గాలి నుండి ఎటువంటి శబ్దం వస్తుందో అటువంటి బ్రహ్మాన్ని ఆ శబ్దరూపమైనటువంటి బ్రహ్మాన్ని. ఇక్కడ శబ్ద బ్రహ్మము అంటే వాక్ బ్రహ్మం కాదు, వాక్కు మనకి ముందు చెప్పేశాడు, వాక్కు కాదు ఇది. ఇదేమిటండి అని అంటే ఈ బ్రహ్మ అనేటువంటి వాడు శబ్ద బ్రహ్మము అంటే వెనకాతల వస్తూ ఉన్నటువంటి ధ్వనిస్వరూపం అయినటువంటి బ్రహ్మ మాత్రమే. బ్రహ్మ ఉపాస బ్రహ్మగా ఉపాసిస్తాను. సహజాత శత్రు వాచ నేను దీన్ని బ్రహ్మగా ఉపాసిస్తాను, నువ్వు కూడా దీన్నే బ్రహ్మగా ఉపాసించవయ్యారంటే ఆ అజాత శత్రువు అంటున్నాడు ఏమిటని, మామా వద్దొద్దు ఏతస్మిన్, నీకు నాకు తెలిసినటువంటి ఈ రకమైనటువంటి శబ్ద బ్రహ్మం యొక్క ఉపాసన గురించి మా సంవదిష్టాహ చర్చ వద్దు. నాకు నీకు తెలిసినటువంటి విషయంలో చర్చ ఎందుకయ్యా, నాకు తెలిసిన దాన్నే చెప్పి నన్ను నువ్వు అవమానిస్తున్నావు, కాబట్టి నీకు తెలిస్తే కొత్తది ఏదైనా చెప్పు అన్నాడు. అంటే నీకు ఈ రకమైనటువంటి శబ్దం యొక్క బ్రహ్మం తెలియచ్చును కానీ దాని విశేషమైనటువంటి గుణం ఫలితం తెలియవేమో అన్నాడు. అంటే అసుహు అంటే ప్రాణం, బతికి ఉండడానికి కారణమైనటువంటి దీని విశేష గుణం. ఎవడైనా బతకాలి అని అంటే దీని మీద ఆధారపడే ఈ ప్రాణం మీద ఆధారపడే బతుకుతాడయ్యా, అది దీని యొక్క విశేష గుణం. ఏతం అహం ఉపాస, ఈ విశేష గుణాన్ని తెలిసి నేను దాన్ని ఉపాసిస్తున్నాను. సహాయ ఏతమేవం ఉపాస్తే, ఎవడైతే దీన్ని ఈ విధంగా తెలిసి జీవించడానికి ఉపయోగపడే బ్రహ్మగా తెలిసి ఉపాసిస్తాడో అతడు సర్వం హైవ అస్మిన్ లోకే ఆయురేతి, ఈ లోకంలో పూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని పొందుతాడు. అంటే ఎవరైతే ఈ వెనకాతలు వచ్చేటువంటి ధ్వని రూపమైనటువంటి శబ్దాన్ని ఉపాసిస్తారో అలా ఉపాసించినటువంటి వాళ్ళకి పూర్ణమైనటువంటి ఆయుష్ ఉంటుంది, ఈ లోకంలో పూర్ణమైన ఆయుర్దాయం ఉంటుంది. నయేనం పురాకాలాత్ ప్రాణో జహాతి, వాడి పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలంగా వాడికి ఎంత ఆయుష్ ఉన్నాదో ఆ ఆయుష్ పూర్తయ్యే వరకు రోగం వచ్చినా కూడా ప్రాణం పోదు. కొంతమంది దీర్ఘకాలికమైనటువంటి రోగాలతో మంచాల మీద ఉంటూ ఉంటారు, అయితే ఎన్నాళ్ళు వాడు మంచం మీద ఉన్నాడు ప్రాణం పోదు. ఏమయ్యా వీడు ప్రాణం పోలేదు, ఇదే రకమైన జబ్బు వచ్చినటువంటి వాడి ప్రాణం ఇంతకుముందు తపాలు మని పోయింది, వీడు ఎందుకు పోవటం లేదండి అని అంటే అలా ప్రాణం పోవడానికి పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్ల మనకి ఎంత ఆయుష్ వచ్చిందో అంతకాలం గడపాలి. ప్రాక్తన అంటే పూర్వజన్మ కర్మల వల్ల కానీ ఇహజన్మలో మనం చేసే కర్మల వల్ల కానీ రోగాలు రావచ్చు. రోగాలు అనేటువంటి వాటికి కూడా మన కర్మలే కారణమైనా అది వేరే వ్యవహారం, ఆయుష్ వేరే వ్యవహారం. ఆయుష్ ఉన్నది కాబట్టి ఎన్ని రోగాలు వచ్చినా వీడు బతుకుతాడయ్యా, రోగం వచ్చినా వాడి ప్రాణం విడిచిపెట్టదు. అంటే ఈ ఉపాసన చేసేటువంటి వాడు పూర్తి ఆయుర్దాయాన్ని అనుభవిస్తాడు. సహోవాచ గార్గ్యః ఏవాయం దిక్షు పురుషః,
एवमेता एतमे एतम एव अहम् ब्रह्मोपासयति सहोवाचा जातशत्रुः नामा एतस्मिन् संवदिष्ठा द्वितीयो अनपग इति वा अहमेतमुपास इति स एवं स एत एवम् उपास्ते द्वितीयवान् ह भवति नास्माद्गणश्चिद्यते। ఏమయ్యా ఇప్పటివరకు చాలా చెప్పాడు, చాలా చెప్తే వీడిని కొత్తగా ఏదైనా తెలిస్తే, కొత్తగా తెలిస్తే, కొత్తగా తెలిస్తే అంటే అప్పా అలసిపోతున్నాడండి గార్గ్యుడు. వాడికి ఎన్ని ఉపాసనలు తెలుసునో అన్నీ చెప్పాడు. ఏ చెప్పినా వీడు అవునంటం లేదు. సహా ఉవాచ గార్గ్య, ఆ గార్గ్యుడు మళ్ళీ చెప్తున్నాడు ఏమిటని, ఏవ అయం అంటే దిక్కులలో దేవతారూపం కలిగినటువంటి వాడు, రెండు చెవుల్లోని హృదయంలోని ఉండేటువంటి ఒకే దేవత దిక్షు పురుష, దిగ్దేవతారూపకంగా అశ్విని దేవతలందు ఒకే దేవతగా ఉన్నటువంటి, కర్తని భోక్తని అనేటువంటి ఆలోచన కలిగినటువంటి దిక్కు బ్రహ్మ, దిక్కులే బ్రహ్మము, అశ్విని దేవతలే దాని అభిమాని దేవతలు అనుకునేటటువంటి బ్రహ్మాన్ని నేను ఒకే దేవతగా ఉన్నటువంటి కర్తా భోక్తా రూపమైనటువంటి దిగ్బ్రహ్మని ఏతం ఏవ అహం ఈ కార్యకారణ సంఘాతమైనటువంటి దేహ ఇంద్రియముల యొక్క అభిమానంతో కూడుకున్నటువంటి ఈ జగత్తులో ఉపాసిస్తున్నాను, నేను దీన్ని ఉపాసిస్తున్నానయ్యా, నేను ఉపాసిస్తున్నాను కాబట్టి నువ్వు కూడా ఉపాసించవయ్యా. సహోవాచ అజాతశత్రు, అజాతశత్రువు అన్నాడు మామా మళ్ళీ వద్దు వద్దు అన్నాడు. ఎందుకు రెండుసార్లు వద్దంటున్నాడంటే తెలిసినటువంటి విషయాన్ని చర్చించడం ఇష్టం లేదు కాబట్టి వాడు మళ్ళీ దాన్ని కొనసాగించకుండా ఉండడం కోసం మామా అండం చేస్తున్నాడు. అంటూ ఏతస్మిన్ మనిద్దరికీ తెలిసినటువంటి ఈ దిగ్బ్రహ్మ అంటే అశ్విని దేవతల ఏకత్వం గూర్చి, అంటే ఈ అశ్విని దేవతలు దిగ్బ్రహ్మ ఒకటే, దీన్ని గురించి మా సంవదిష్టా చర్చొద్దయ్యా అన్నారు. మనం చర్చించుకోవాలి అని అంటే నాకేనో తెలియకపోవాలి, నీకేనో తెలియకపోవాలి, తెలిసిన విషయం నాకు తెలుసు నీకు తెలుసు, చర్చెందుకయ్యా, నాకు తెలిసిన విషయాలే చెప్పి నన్ను అవమానిస్తున్నావని మళ్ళీ అన్నాడు. అని నీకు తెలిస్తే ఇంకో కొత్తది ఏదైనా చెప్పవయ్యా అని అడిగాడు. అయితే నీకు ఈ దిగ్బ్రహ్మ అశ్విని దేవతల విశేష గుణం ఫలం తెలుసా? నువ్వేదో ఆ బ్రహ్మోపాసన చేశారంటే ఆ బ్రహ్మాన్ని తెలిస్తే నువ్వు ఉపాసన చేసినంత మాత్రాన్ని ఫలితం రాదు, దాని యొక్క గుణం తెలియాలి, దాని యొక్క ఫలం తెలియాలి, నీకు అవి తెలుసా అనుకుంటా, నాకు తెలియవనుకుంటావేమిటో వినవయ్యా. ద్వితీయ రెండవది ఉండడం అనపగమత్వం, విడిపోకుండా కలిసి ఒకే రూపంగా ఉండడం దిక్కులకి అశ్విని దేవతలకు కూడా సమాన ధర్మమయ్యా ఇతి అని. దిక్కులు వేరువేరుగా ఉన్నాయనుకోండి, తూర్పు దిక్కుకి దక్షిణ దిక్కుకి మధ్యలో చిన్న ఖాళీ ఉందనుకోండి, ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒకవేళ దక్షిణ దిక్కుకి పడమటి దిక్కుకి చిన్న ఖాళీ, అలాగే పడమటి దిక్కుకి ఉత్తర దిక్కుకి చిన్న ఖాళీ, అలాగే ఉత్తర దిక్కుకి తూర్పు దిక్కుకి ఖాళీ, అంటే 8 మూల 4 మూలల్లోని ఖాళీలు ఉన్నాయనుకోండి, ఎలా ఉంటుంది? నాలుగు దిక్కులు కలిసి ఉండకుండా ఆ నాలుగు దిక్కులు కూడా విడితే ఒక దిక్కుకో దిక్కుకుంటే ఎలా ఉంటుంది? అది ఊహించుకునే ప్రమాదం. అలాగే ఇక్కడ కూడా రెండుగా విడిపోయినటువంటివి ద్వితీయ రెండోది ఉండడం అనపగమత్వం, విడిపోకుండా ఒకే రూపంగా ఉండడం దిక్కులకి సామాన్యమే, అశ్విని దేవతలు వాళ్ళకు కూడా ఇది సామాన్యమే, సమాన ధర్మమే అని ఏకరూపాన్ని ఉపాసా నేను ఉపాసిస్తానయ్యా. సహాయ ఏతం ఏవ, ఎవడైతే ఈ రెండు విడిపోయినటువంటి దిగ్బ్రహ్మ
అశ్విని దేవత ఏకత్వ రూపం అని తెలుసుకున్నటువంటి వాడు. అయ్యో, వాడు ఉపాసిస్తే అతడు ద్వితీయవాన్, రెండో వాడు అంటే తోడు ఉన్నటువంటి వాడు అవుతాడు. వాడికి సహాయభూతంగా ఎవరైనా ఉన్నటువంటి వాడు భవతి అవుతాడు. అస్మాన్న గణహా ఛిద్యతే, ఈ ఉపాసన చేసేటువంటి వాడి పుత్రులు, సేవకులు మొదలైనటువంటి గణాలు వాడికి దూరం కావయ్యా, ఆ సమూహం దూరం కాదు. ఎవడైతే ఈ లోకంలో దిగ్బ్రహ్మోపాసన చేస్తున్నాడో వాడి పిల్లలు కానీ, వాడికి సేవకులు కానీ, వాడి బంధువులు కానీ వాడికి దూరంగా వెళ్ళిపోరయ్యా, వాడి యొక్క గణమంతా కలిసే ఉంటుందయ్యా. ఈ రెండవది ఉండి ఒకటిగా ఉండే దిక్కు అశ్వనీ దేవత బ్రహ్మాన్ని ఉపాసించేటువంటి వాడికి తోడుంటుంది, ఎవళ్ళు అతన్ని విడిచిపెట్టారు అని చెప్పాడు. అంటే ఇది వాడికి తెలుసున్నాడు కాబట్టి మరో కథ చెప్పాలి. సహా హవువాచ గార్గ్యః యేవాయం ఛాయామయ పురుషః ఏతం ఏవాహం బ్రహ్మోపాసయితి సహోవాచ అజాత శత్రుః మామాయేతస్మిన్ సంవదిష్టాః మృత్యురితి వా అహం ఏతం ఉపాస ఇతి స ఏతం ఏవం ఉపాస్తే సర్వం హయేవ అస్మిన్ లోకే ఆయురేతి నయనం పురాకాలాన్ మృత్యురాగచ్చతి. అయితే ఇది 12వ మంత్రం. దీంట్లో వాడు మళ్ళీ కొత్త విషయాన్ని తీసుకోమన్నాడు కదా అని చెప్పి ఛాయామయమైనటువంటి పురుషుడు కోసం మాట్లాడుతున్నాడండి. అంటే నీడ దానికోసం మాట్లాడుతున్నాడు. ఏమిటని సహాయ ఉవాచ గార్గ్యః, ఆ గార్గ్యుడు చెప్తున్నాడు. ఏమిటని చెప్తున్నాడు ఆ గార్గ్యుడు? యహా ఏవం అయ ఏవ అయం, నీడతో తాదాత్మ్యం చెంది అధ్యాత్మలో మనస్సులోను వివేకాన్ని కప్పివేసేటువంటి అజ్ఞాన స్వరూపంగా హృదయంలో ఏకదేవతా రూపంగా ఉన్నవాడు, అంటే నీడ అనేటువంటి రూపంలో ఉంటాడు. చిన్నతనంలోని పిల్లల్ని నీడ చూసుకోకండి రా అంటారు. ఒరే, నీడ చూడ చూస్తూ నడవకండి, నీడ చూడకండి, నీడ చూడకండి. ఏమిటి నీడ చూస్తే వచ్చే ప్రమాదం అన్నటువంటిది ఈ మంత్రం వల్ల తెలుస్తుంది. ఈ నీడ అనేటువంటిది ఛాయామయ పురుష అంటే నీడ, నీడతో కలిసిపోయినటువంటి వాడు ఇదో బ్రహ్మ. అధ్యాత్మలో ఇలా ఉంటాడు. వివేకాన్ని కప్పివేసేటువంటి అజ్ఞానం హృదయంలో ఏదైతే ఉన్నాదో అది ఆదిదైవికం. అక్కడ అజ్ఞానం అనేటువంటిది, ఇక్కడ నీడ అనేటువంటిది. నీడ అంటే అజ్ఞానము. ఆ అజ్ఞానం అనేటువంటిది నీడ అభిమానంగా కలిగినటువంటిది ఒకే ఒక దేవతా రూపం ఛాయామయ పురుష. హిరణ్య గర్భస్థితిలో హృదయంలో నేను కర్తని, నేను భక్తని అనేటువంటి అభిమానం కలిగినటువంటి నీడతో నిండినటువంటి బ్రహ్మ ఛాయామయ బ్రహ్మ. ఏతమేవ అహం ఉపాస, ఈ బ్రహ్మనే, ఈ ఛాయామయమైనటువంటి నీడతో నిండినటువంటి బ్రహ్మని నేను ఉపాసిస్తాను. నేను ఉపాసిస్తాను కాబట్టి నువ్వు కూడా ఉపాసించవయ్యా. అంటే సహ అజాత శత్రుః, ఆ అజాత శత్రువు ఉవాచ, అజాత శత్రువు మామా వద్దు వద్దు అన్నాడు. ఓయ్, మరి ఈ విషయం మాట్లాడకయ్యా, ఆపవయ్యా. ఏ తస్మిన్, నీకు నాకు తెలిసినటువంటి ఛాయామయమైనటువంటి బ్రహ్మ గూర్చి మా సంవదిష్టాహ, మన ఇద్దరం చర్చించుకోవడం అన్నది వద్దయ్యా. ఏమంటే నీకు తెలుసు నాకు తెలుసు, తెలిసినటువంటి విషయం కోసం చర్చ అనవసరమయ్యా. నాకు తెలిసినటువంటి విషయాలనే చెప్తున్నావు తప్పిస్తే ఒక్క కొత్త విషయం కూడా చెప్పటం లేదయ్యా, నన్ను అవమానం చేస్తున్నావయ్యా. ఏదైనా ఒక కొత్త విషయాన్ని నాకు చెప్పు. అయితే నీకు ఛాయామయ బ్రహ్మ నేను తెలుసును కానీ దానికి ఉండే విశేష గుణాలు కానీ
ఆ ఉపాసన చేసేటువంటి వాడికి కలిగేటువంటి ఫలాలు కానీ నీకు తెలియవంటావేమో, విను. మృత్యుః ఇతి, ఈ ఛాయామయమైనటువంటి బ్రహ్మకి మృత్యువు అనేటువంటిది లక్షణం. అహం ఏత ఏవ ఉపాస, నేను అందుగురించే ఇలా తెలుసుకొని నేను ఛాయామయమైనటువంటి పురుషుణ్ణి ఉపాసిస్తున్నానయ్యా. సహాయ ఏతం ఏవం ఉపాస్తే, ఎవడైతే ఈ విధంగా తెలుసుకొని ఛాయామయ బ్రహ్మ గురించి మృత్యుగుణం గలవాడిగా తెలుసుకొని ఉపాసన చేస్తాడో అతడు సర్వం హయేవ అస్మిన్ లోకే ఆయురేతి, ఈ లోకంలో పూర్ణమైనటువంటి ఆయుష్ని అనుభవిస్తాడు. వాడికి పూర్వజన్మ కర్మ వల్ల కలిగినటువంటి ఆయుష్ ఎంతైతే ఉన్నదో అంత ఆయుష్ని కూడా అనుభవిస్తాడు. ఎటువంటి అపమృత్యువులు వాడికి కలగవు. ఆయురేతి, పూర్ణమైనటువంటి ఆయువు కలుగుతుంది. నైనం పురాకాలాన్ మృత్యురాగచ్చతి, పూర్వజన్మలో వాడు చేసినటువంటి సుకృత విశేషం వల్ల ఎంతైతే వాడికి ఆయుష్ ఉన్నాదో అంతకాలం దాన్ని అనుభవిస్తాడు పూర్ణంగాను, వాడికి అపమృత్యు రాదు. ఇంకో విశేషం ఏమిటంటే రాగాలు లేనటువంటి ఆయుష్యే వాడికి ఉంటుంది. ఇంతకుముందు ఆయుష్ ఉంటుందని చెప్పాడు, కానీ ఇక్కడ రాగం ఉన్నప్పటికీ ఆయుష్ ఉంటుందన్నాడు. అంటే అది రాగంతో కూడుకున్నటువంటి ఆయుష్. ఇక్కడ రాగంతో కూడుకున్నటువంటి ఆయుష్ కాదు, రాగం లేనటువంటి ఆయుష్. ఇక్కడ వీడి ఆయుష్ని రాగం లేనటువంటి ఆయుష్ అంటారు. పదో మంత్రంలో రాగంతో కూడుకున్న ఆయుష్ అని చెప్పాడు, ఈ మంత్రంలో రాగం లేనటువంటి పూర్ణాయుర్దాయం కలుగుతుంది అని చెప్పాడు. సహోవాచ గార్గ్యః, 13వ మంత్రం. ఇదే గార్గ్యుడు ఆఖరిగా చెప్పినటువంటి బ్రహ్మోపాసన. వాడు చెప్దామనుకున్నటువంటి బ్రహ్మోపాసనలు దీంతో పూర్తయిపోతాయి. సహోవాచ గార్గ్యః ఏవ అయమాత్మని పురుషః ఏతమేవాహం బ్రహ్మోపాస ఇతి. సహోవాచ అజాతశత్రుః మామా ఏతస్మిన్ సంవదిష్టాః ఆత్మన్వీవ అహం ఏతం ఉపాస. సహాయ ఏతమేవ ఉపాస్తే ఆత్మన్వీహ భవతి ఆత్మన్వినీహాస్య ప్రజా భవతి. సహ తూష్టీమాస గార్గ్యః, ఆ గార్గ్యుడు అనేటువంటి వాడు ఈ మంత్రం తర్వాత మరి మాట్లాడు అని చిట్ట చివరిగా చెప్తున్నారు, అర్థం చూద్దాం. సహ ఉవాచ గార్గ్యః, ఆ గార్గ్యుడు అంటున్నాడు, యహ ఏవ అయం ప్రజాపతి బుద్ధి యందు హృదయ దేశంలోని ఉండేటువంటి ఆత్మని పురుష, ఆత్మరూప బ్రహ్మని. అంటే వాస్తవంగా హిరణ్య గర్భ ప్రజాపతికి ఆత్మరూప బ్రహ్మ అంటే బుద్ధే. మనకి ఏదైతే బుద్ధిగా చెప్పబడుతున్నదో అది మనం మరణించిన తరువాత హిరణ్య గర్భ ప్రజాపతి యొక్క ఆత్మలో లయం అవుతుంది, కాబట్టి దాన్ని ఆత్మ అంటారు. వాస్తవంగా ఇది ఆత్మేత్యేవ ఉపాసీత అన్నటువంటిది కాదు. అలాగే ఆత్మానమేవ అవేత్ అనేటువంటి చోట చెప్పినటువంటి ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు. హిరణ్య గర్భ ప్రజాపతి యొక్క ఇంద్రియం, మనం అది ఆత్మ అంటూ ఉంటాం. నా ఆత్మ, నా ఆత్మ అంటూ ఉంటాం. నా ఆత్మ, మీ ఆత్మ, మరోడాత్మ అని ఉండవు. కాకపోతే అది హిరణ్య గర్భ ప్రజాపతి ఎందుండేటువంటి అజ్ఞానావస్థలో ఉండేటువంటి ఆ స్థితిని వాడు మాట్లాడుతున్నాడు. ఆ హృదయంలో ఉండేటువంటిది ఆత్మరూపమైనటువంటి బ్రహ్మ ఏతం ఏవ అహం, ఈ ఆత్మస్వరూపమైనటువంటి బ్రహ్మనే కార్యకారణ సంఘాతంలో ఉన్నవాణ్ణి బ్రహ్మ ఉపాస, బ్రహ్మగా నేను వాడిని ఉపాసిస్తున్నానయ్యా. నేను ఈ ఆత్మ అంటే బుద్ధిస్వరూపమైనటువంటిది ఏదైతే హిరణ్య గర్భ ప్రజాపతికి ఉన్నాదో దాన్ని ఆత్మగా ఉపాసిస్తున్నాను, నువ్వు కూడా ఉపాసించు అంటే అజాతశత్రువు అన్నాడు. సహహ అజాతశత్రుహు వాచ, అజాతశత్రువు అంటున్నాడు, మామా వద్దయా వద్దు, ఏతస్మిన్
నీకు నాకు తెలిసినటువంటి బుద్ధిరూపమైనటువంటి ఆత్మ బ్రహ్మ గూర్చి మా సంబధిష్టాః చర్చ వద్దు. ఇద్దరికీ తెలుసు ఈ బుద్ధి రూపమైనటువంటి ఆత్మ బ్రహ్మ, ఈ బుద్ధి రూపమైనటువంటి ఆత్మ బ్రహ్మ మన ఇద్దరికీ తెలుసును కాబట్టి దాని గురించి చర్చించడం అనవసరం. నాకు తెలిసినటువంటి వాటినే చెప్తున్నావు, నన్ను అవమానిస్తున్నావయ్యా, నీకు తెలిస్తే మరొకటి చెప్పు అన్నాడు. అయితే నీకు ఈ ఆత్మరూపమైనటువంటి బుద్ధి తెలుసునేమో కానీ ఈ బుద్ధికి ఉండేటువంటి రూప గుణము ఫలము అన్నవి తెలియాలి కదా. ఆత్మన్వీతి, ఆత్మజయం మనోజయం కలిగినటువంటి స్వతంత్రుడు అంటే ఈ ఆత్మన్వి అంటే ఆత్మని జయించిన వాడు, మనస్సుని జయించినటువంటి వాడు, స్వతంత్రుడైనటువంటి వాడు అని. ఏతమ్మహం ఉపాస్త, నేను ఈ ఆత్మరూపమైనటువంటి బ్రహ్మను ఉపాసిస్తున్నానయ్యా. సహాయ ఏతమేవముపాస్తే, ఎవడైతే ఇటువంటి విశేషమైనటువంటి గుణం కలిగినటువంటిది ఈ ఆత్మబుద్ధి అంటే బుద్ధి స్వరూపమైనటువంటి ఆత్మ బ్రహ్మ అని తెలుసుకొని ఉపాసిస్తాడో వాడికి మనోజయము లభిస్తుంది. ఆత్మన్వీ భవతి, మనోజయం కలిగినటువంటి వాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు చాలా స్వతంత్రుడు అవుతాడయ్యా. అస్య ప్రజాహ, ఈ ఉపాసకుడు ఎవడైతే ఆత్మ బ్రహ్మను ఉపాసిస్తున్నాడో ఆ ఉపాసించినటువంటి వాడి యొక్క సంతానము అస్య ప్రజాహ ఆత్మందిని, ఇంద్రియ నిగ్రహం మనోజయం కలిగినటువంటి చాలా స్వతంత్రమైన భావాలు కలిగినటువంటి వాళ్ళు భవతి అవుతారు. సహ గార్గ్య తూష్టిమాస, ఎప్పుడైతే ఇన్ని చెప్పినా ఇవన్నీ నాకు తెలుసు అంటున్నాడు, వాటికి ఇది విశేష గుణం అంటున్నాడు, వాటికి ఇది ఫలితం అంటున్నాడు, ఆ గుణాన్ని తెలిసి ఆ ఫలంతో తెలిసి నేను ఉపాసన చేస్తున్నా అంటున్నాడు, మరి వాడికి ఇంకా చెప్పడానికి గార్గి దగ్గర ఏమీ లేక ఈ గార్గ్యుడు తూష్ణీం ఆస మాట్లాడకుండా ఆగిపోయాడు. ఇంకేమీ చెప్పడానికి లేక గార్గ్యుడు మరి మాట్లాడలేదు. అంటే హిరణ్య గర్భ ప్రజాపతి యొక్క ప్రాణ సంఘాతంలో అంటే ప్రాణముల యొక్క సమూహంలో ఆది దైవికంగా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నేను ఉపాసిస్తున్నాను అని గార్గ్యుడు చెప్తే అవి అన్నీ కూడా ఆ హిరణ్య గర్భ ప్రజాపతి యొక్క అంగములే కాబట్టి, విరాట్ స్వరూపమునకు ఉండేటువంటి అంగములే కాబట్టి అవన్నీ అజ్ఞాన ప్రకరణానికి సంబంధించినటువంటివే, అవన్నీ నాకు తెలుసునయ్యా, వాటి ఉపాసన కూడా నాకు తెలుసయ్యా, అది బ్రహ్మజ్ఞానం కాదు కాబట్టి నాకు నువ్వు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అని పదమూడింటినీ కూడా అతడు కాదంటే గార్గ్యుడు మాట్లాడకుండా నిలబడ్డాడండి. తరువాత విషయం రేపు చెప్పు. స్వస్తి.